దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఆరు ఈరోజు వాక్య భాగము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మనసు పొందుడి మతీసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చినం అనుదినము మనము ఏ విధముగా దేవుని స్వరమును వినగలము మత వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చినములో మనకు జవాబు గలదు మారు మనసు పొందుడని ధైర్యముతోనూ అధికారముతోనూ బాప్తీస్మిచ్చి యోహాను బోధ చేశాను యేసు ప్రభువు కూడా తాను బాప్తిసం పొందిన దినమున ఇచ్చిన వర్తమానం ఇదియే మతీశ వార్త నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం మనసు పొందుట అనగా గ్రీకు భాషలో పూర్తిగా తిరుగుట అని అర్థము పాపులముగా మనమున్నప్పుడు మన ముఖములు సాతానుని వైపు వీపు దేవుని వైపు తిరిగియుండును దేవుని వాక్యమును విని పాప ఫలితము తెలుసుకొని మారు మనస్సును పొందినప్పుడు సాతాను వైపునకు వీపును త్రిప్పి దేవుని వైపునకు ముఖమును త్రిప్పేదము కానీ అనేక పర్యాయములు ఈ మారు మనస్సు సంపూర్ణమైనదిగా కాక సగము లేక ముప్పావు భాగము ఉండును మానవులు ఇద్దరు యజమానులను కోరుదురు కష్టముల్లో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టుదురు మిగతా సమయముల్లో సాతానునికి లోబడుదురు మనకు సంపూర్ణమైన మారుమనసు అవసరము సాతానుని వైపు వీపు తిరిపి దేవుని వైపు నాకు తిరగాలి అంటే మనకు దేవుని కృప సహాయము అవసరము ప్రైస్త